Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడ బరిలో ఎవరూ ఊహించని అభ్యర్థి కొడాలి నానిపై చంద్రబాబు భారీ స్కెచ్. ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయాలు మొదలయ్యాయి. అధికారం నిలబెట్టుకోవడం ద్వారా టీడీపీని మరోసారి దెబ్బ కొడితే రానున్న రోజుల్లో తమకు పోటీ ఉండదని వైసీపీ భావిస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని, జగన్కు చెక్ పెట్టాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇదే సమయంలో అధికారం దక్కించుకోవడంతో పాటుగా తమ పైన రాజకీయంగా విరుచుకుపడుతున్న మంత్రులు కొడాలి నాని తనను తన సొంత నియోజకవర్గంలో దెబ్బతీస్తూ వస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఈసారి చంద్రబాబు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా ఈసారి గుడివాడ నుంచి ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసి రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పొంగనూరులో ఎలాగైనా పెద్దిరెడ్డిని ఓడిస్తానని శపథం చేసిన చంద్రబాబు అక్కడ సైతం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇక గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు 2019 ఎన్నికలలో దేవినేని అవినాష్ను చంద్రబాబు బరిలోకి దింపిన కొడాలి నాని గెలుపును అడ్డుకోలేకపోయారు. ఇక ఎన్నికలలో గెలిచి మంత్రి అయిన కొడాలి నాని ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ టార్గెట్గా ఫైర్ అవుతున్నారు. తాజాగా సంక్రాంతి సమయంలో గుడివాడలో క్యాష్ నో వ్యవహారంపైన మంత్రి నానిని సాధ్యమైన మేర డ్యామేజ్ చేసేందుకు టీడీపీ ప్రయత్నించింది. కానీ స్థానికంగా ఉన్న టీడీపీ నేతల మద్దతు మాత్రం లభించలేదని తెలుస్తోంది. ఈసారి కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనే ఆలోచనలో భాగంగా ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలో సర్వేలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో అక్కడి సామాజిక సమీకరణాలలో భాగంగా 2 ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. 2019 ఎన్నికలలో కొడాలి నానికి 89,833 ఓట్లు, దేవినేని అవినాష్కు 70,355 ఓట్లు పోలయ్యాయి. అయితే టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఇదే ఎన్నికలలో గుడివాడలో 75,790 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 75,000 ఓట్లు దక్కాయి. అయితే జనసేన అభ్యర్థికి సైతం 10,000 ఓట్లకు పైగా వచ్చాయి. గుడివాడలో దాదాపు 30,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. అందులో మెజారిటీ శాతం కొడాలి నానికి మద్దతుగా నిలుస్తున్నారు. కమ్మవర్గం ఓట్లు 14,000 వరకు ఉండగా అవి నాని వర్సెస్ టీడీపీ మధ్య చీలిపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్కు సైతం గుడివాడ లక్ష్యంగా మారుతోంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా జనసేనతో పొత్తు ఉంటే అక్కడ ఈసారి పవన్, చంద్రబాబు కలిసి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. టీడీపీతో జనసేన పొత్తు సాధ్యం కాకుంటే మాత్రం ఎవరిని బరిలోకి దించాలనే అంశంపైన ఇప్పటికే టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీలో చర్చ వినిపిస్తోంది. ఇక్కడ నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికే చంద్రబాబు అంటే విరుచుకుపడే కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబం పైన మాత్రం అభిమానం చూపిస్తున్నారు. నందమూరి హరికృష్ణతోనూ ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. ఇదే సమయంలో విజయవాడ జిల్లాకు జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును ఖరారు చేస్తూ టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇక ప్రస్తుతం హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నందమూరి వారసుడు నందమూరి బాలయ్యను వచ్చే ఎన్నికలలో గుడివాడ నుంచి పోటీకి దింపే ఆలోచన జరుగుతున్నట్లుగా పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం నందమూరి కుటుంబ సభ్యుల ద్వారా బాలయ్యను ఒప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. బాలయ్య అయితే గెలుపు సాధ్యమని టీడీపీ అంచనా వేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు కొడాలి నాని ఇప్పుడు బాలయ్య పైన, అదేవిధంగా బాలయ్య ఏ సందర్భంలోనూ కొడాలి నానిపైన విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ గుడివాడలో చంద్రబాబు వచ్చినా అక్కడ కొడాలి నాని ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలంటూ స్వయంగా నాని వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అయితే బాలయ్యకు అక్కడ టీడీపీకి సాంప్రదాయంగా ఉన్న ఓట్లతో పాటుగా నందమూరి కుటుంబంలో మెజారిటీ సభ్యులు ఇప్పుడు గుడివాడతో పాటుగా గన్నవరంలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో కొడాలి నాని బలమైన నేతగా నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం హిందూపూర్లో వరుసగా 2వ సారి గెలిచిన బాలయ్య వచ్చే ఎన్నికలలో నియోజకవర్గం మారేందుకు అంగీకరిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. అదే సమయంలో జనసేన ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది కీలక అంశం. దీంతో బాలయ్య గుడివాడ నుంచి కొడాలి నానిపైన పోటీకి దిగితే ఖచ్చితంగా పోరు రసవత్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో బాలయ్య కొడాలి నాని మధ్య పోటీ ఏ రకంగా సాగుతుంది, ఎటువంటి ఫలితం వస్తుందనేది ఉత్కంఠగా మారే అవకాశం ఉంది.